రామ్ ఎక్కడ్రా? వస్తారా? కంగారు ఎందుకు? వచ్చి సార్. ఎక్కడున్నాడు? సురాంగిని, అదిగో మన చాందిని. అబ్బా, నా కోసమే పుట్టినట్టున్నాడు దొంగ. అబ్బా, ఎంత బాగున్నాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయంటి? ఆ అంతేలే, కొంతమంది జాబ్ రాంగ్ అని ఫ్రెండ్స్ కూడా మర్చిపోతారు. నువ్వు కూడా అంతేగా. ఎవరా మీకు ఫ్రెండ్? ఏం మాట్లాడుతున్నావు తెలివి లేకుండా? ఎవరు మీరు ఇంతకి? గుర్తొచ్చామా? ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టకు, ముందే ముందే చిరాకు. నాకు అర్థమైందా? గుర్తుపట్టుకురా, నాటకాలు తప్పకు అర్థమైందా? ఇదిగో ముందే నాకు కితకితలు, ఇష్టం వచ్చినట్టు చేయబెట్టుకు, అర్థమైందా? ఎవరా మీరు? ఎవరా మీరు ఇంతకి? చందు, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ సార్? వీళ్ళు ఎవరో నాకు నిజంగా తెలియదు సార్. చీ అబ్బ దొంగ, అచ్చు అబ్బాయిలో బలి నటిస్తున్నావు చందు. నేను నటించడం ఏంటి? నిజంగా నేను అబ్బాయినే. టచ్ అయ్యని చెప్తున్నానా సార్? నిజంగా వీళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. జాబ్ వచ్చాక అన్ని మర్చిపోయావా నువ్వు? కలిసి చేతులతో తినిపించుకున్న కంచాన్ని, కాలు మీద వేసుకుని పడుకున్న మంచాన్ని అన్ని మర్చిపోయావా? కలిసి చూసిన సినిమాని, చేసిన షికార్లు అన్ని మర్చిపోతావరే గలీజుడ. వద్దు, మీరు ఫీల్ అవ్వద్దు. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి. చందును మాత్రం సినిమాకి పంపించండి. దాంతో ఉంది, వస్తాడు. ఎక్కడి సార్? వెళ్ళేది వెళ్తే వస్తానా సార్? సార్, ఇదంతా నా మీద ఎవరో కావాలనే ప్లాన్ చేస్తున్నట్టున్నారు సార్. నన్ను అర్థం చేసుకోండి. చూడమ్మా, పేరెంట్స్ ని ఫ్రెండ్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదమ్మా. నేనొకడు ఏం మాట్లాడతాడు. ఏమ్మా, మీరంతా వచ్చింది చందు కోసమేగా? ఇక్కడి రాకముందు వరకు చందు కోసమే వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక అక్కడ ఆగిపో. మీరు వచ్చింది చందు కోసమే, చందు కోసమే, చందు కోసమే. అక్కడే ఫిక్స్ అయిపోండి. చూడండి అమ్మా, చందుని ఈవినింగ్ పంపిస్తాను కదా. లేదు, మేము మ్యాటి చూడాలి. ఇప్పుడు ఆఫీస్ లో వర్క్ ఉంది, పశుకు అయితే పంపిస్తా. అబ్బా, కళ్ళతోనే కైపెక్కిస్తున్నాడు కదే. అలా అనకే. నన్ను దూక నీరా. చంద్ర తీసుకోండి, చంద్ర తీసుకోండి అమ్మా. పండి ఇంకా చందు కూడా పులిహోర అయిపోయినట్టే. మళ్ళీ ఆఫీస్లోకి అయితే మాత్రం అడుగు పెట్టడు రా వాడు. రే హర్ష, చెప్పరా మహాకి ఈరోజు ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను రా. ఏంట్రోయ్, సిగ్గుపోయి ధరి వచ్చట్టుంది. చాలాసార్లు అడిగింది కదరా, అన్నిసార్లు అడిగించుకోవడం కరెక్ట్ కాదు. బయలుదేరి మరి.